పేట తహసీల్దార్గా పనిచేసిన భానుప్రకాష్ పై డీజిల్ పోసిన ఘటనకు సంబంధించి 9 మందిని అరెస్ట్ చేసినట్లు స్థానిక ఎస్ఐ రవికాంతరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గత నెల 29న శివంపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఘాతంతో మృతి చెందిన మాలోత్ బాలు మృతదేహంతో ఆందోళన చేపట్టిన విషయం విదితమే. 315, 316 సర్వే నంబర్లకు సంబంధించి పట్టా పాస్ పుస్తకాలు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ పై డీజిల్ పోశారు. ఈ ఘటనకు పాల్పడిన 14 మందిపై కేసులు నమోదయ్యాయి. వారిలో బాడవ శంకర్, ధనవత్ రాజు, శ్రీనివాస్, కేశ్య, గణ్య, గోప్య, సంఖ్య, మాలోత్ బోధ్య, ధనవత్ శ్రీనివాస్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ వివరించారు. మిగతా వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కొంతమంది వ్యక్తులు తాళాపల్లి తండాకు సంబంధించిన వ్యక్తులు ఘటన జరగడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేము ఒక 9 మందిని అదుపులో తీసుకొని అరెస్టుకు తరలిస్తున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఫర్దర్ విచారణ నిమిత్తం తగు చర్యలు తీసుకుంటున్నాం.